వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. ఈ రోజు మనం బిగ్ బాస్ కి సంబంధించి ఖతర్నాక్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే, ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మొదటగా ఒక మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత టాస్కుల్ ని ప్రధానంగా బిగ్ బాస్ హౌస్ లో మనం బిగ్ బాస్ అయితే పెట్టడం జరిగింది. ఆ రెండు టాస్క్ ఏంటి, పల్లవి ప్రశాంత్ కి జరిగినటువంటి మంచి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా పల్లవి ప్రశాంత్ జరిగినటువంటి మంచి ఏంటంటే, బిగ్ బాస్ తను పల్లవి ప్రశాంత్ కి హౌస్ లో ఒక సీక్రెట్ రూమ్ లాంటి దాంట్లో పిలిచి అక్కడ తనకి కొద్దిగా గైడ్ చేసి అసలు ఒక హౌస్ లో కెప్టెన్ ఎలా ఉండాలి, తన యొక్క విధి విధానాల పైన కూడా నువ్వు కొద్దిగా స్ట్రిక్ట్ గా అమలు చేయాలని చెప్పి కూడా లాస్ట్ టైం మనకు తెలుసు. అతను కెప్టెన్షిప్ ను కూడా బిగ్ బాస్ లాక్కునేశాడు కదా. అయితే ఈ కాదు, నువ్వు కరెక్ట్ గా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలంటూ కూడా మళ్ళీ ఆ కెప్టెన్సీ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ కి ఇవ్వడం జరిగింది. అయితే పల్లవి ప్రశాంత్ కి వచ్చిన తర్వాత తనోడు మన పల్లవి ప్రశాంత్ ఏంటంటే, మన పుష్ప సినిమాలో ఇలా భోజనం ఎత్తేసి ఏదైతే తగ్గేది అని అంటాడు కదా అల్లు అర్జున్, ఆ రేంజ్ లో రూమ్ లో నేను బయటకు రాగండి, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒకరిద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు, మిగతా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అతను ఎంత కష్టపడితే కానీ ఆకి దాన్ని సంపాదించుకున్నాడు అనేది కూడా మనం చూసాం. సరే, అది ఒక మంచి పని జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం కనుక చూసినట్లయితే జనరల్ గా ఆటలో వాళ్ళు ఇంకా అంటే తనకు కెప్టెన్సీషిప్ మళ్ళీ రావడం దాని మీద కొంత డిస్కస్ చేసుకుంటారు. జనరల్ గా ఆటలో వాళ్ళకి గేమ్ ఉంటుంది, ఆట ఏదైనా టాస్క్ పెట్టినప్పుడే ఆడతారు, కానీ మిగతా టైంలో అయితే దానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ లో ఈ వారం ఏంటంటే ఆటగాళ్ళు వర్సెస్ పోటుగాళ్ళకి సంబంధించి టాస్క్లు అయితే వరుసగా జరుగుతూనే ఉన్నాయి కదా. పాత కంటెస్టెంట్లకి కొత్త కంటెస్టెంట్ల మధ్య కూడా ప్రతి టాస్క్లు పెట్టి ఇప్పటి వరకు మనం తెలుస్తున్నారు టాస్కుల్లో, ఇప్పటి వరకు జరిగినటువంటి టాస్కుల్లో కూడా ఎక్కువగా వాళ్ళే గెలిచారు. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి టాస్కుల్లో ఏంటంటే వినోదాత్మకమైనటువంటి టాస్క్ అనమాట. అది మనం ప్రోమోలో కూడా చూసే ఉంటారు చాలా మంది. ఈ టాస్క్లు ఏంటంటే సినిమాల పైన వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అని తెలుసుకోవడం కోసం బిగ్ బాస్ సినిమాలకు సంబంధించి పాపులర్ అయినటువంటి డైలాగ్స్ సీన్ గురించి చెప్పి దాని నుండి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ తగ్గట్టుగా అక్కడ ఒక ఐటమ్ ఉంటాయి, అది ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కి సంబంధించినటువంటి ఒక ఐటమ్స్ ని తీసుకెళ్లి బోర్డు స్టిక్ చేసి వస్తుంది అనమాట. సరే, ఆ విధంగా ఏంటంటే తను ఫస్ట్ ఏంటంటే ఆరుపోతలు పూస్తే కపాలం పగిలిపోద్దు అంటూ కూడా బాగాలేదు బిగ్ బాస్ ఆ డైలాగ్ తో ఒకసారిగా హౌస్ లో కూడా కొంత, ఎందుకంటే బాలయ్య డైలాగ్ అంటే చాలా మంది ఏమన్నా పవర్ఫుల్ కదా, కాబట్టి బాలయ్య చేతో అప్పుడు ఐదం ఏముంది ఏంటంటే త్రిశూలం అని చెప్పేసి కూడా ఆ త్రిశూలం అక్కడ నోటీస్ బోర్డు లో పెడతాడు అమర్తికి, ఆన్సర్ బాగానే చెప్తారు. కానీ ఇలా మళ్ళీ తర్వాత మన బోలే కదా, బోలే షావలి అతను కూడా అమర్తికు ఈజీగా చేసేటది. అయితే ఇక్కడ మనం ఈ టాస్కుల్లో కూడా మనం తర్వాత ఎక్కువగా శివాజీ బ్యాచ్ అంటే ఎవరైతే ఆటగాళ్ళ టీం ఉందో వాళ్ళే ఎక్కువగా ఇక్కడ గెలిచారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా వాళ్ళే అంటే ఈ ఏదైతే ఫిల్మ్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కి సంబంధించి ఎక్కువగా వాళ్ళే ఆన్సర్ చేస్తారు, ఈ టాస్క్ లో కూడా వాళ్ళే గెలుస్తారు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే అంటే ఇక్కడ ఈ దీనికి సంబంధించిన టాస్కులు ఇంకా చాలా ఉన్నాయి, అంటే డైలాగ్స్ కావచ్చు, ఆట తీరు కావచ్చు. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ ఆట సందీప్ కొద్దిగా బాగా ఆడాడు, ఫోకస్ ఇప్పటి వరకు కూడా సరిగ్గా చేయలేకపోయాడు చాలా ఆటలు, కానీ ఇక్కడ మాత్రం కొంత బాగా ఆడాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని పాపులర్ డైలాగ్స్ దీంట్లో కూడా ఇక్కడ మన బాహుబలి సినిమాకి సంబంధించి దేవసేన పాపులర్ డైలాగ్ తేజ దగ్గర కూడా చెప్పిస్తాడు. అది కూడా కొంత ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది, ఎందుకంటే తేజ అనగానే కొంత ఎంటర్టైన్మెంట్ నిండే ఉంటాడు కాబట్టి అది కూడా బాగానే ఉంది. ఇంకా సందీప్ అర్జున్ కూడా ఇద్దరు కూడా పోటీ పడతారు, దాంట్లో సందీపే గెలుస్తాడు. ఇక ఒక్కడి సినిమాలో మహేష్ బాబు ప్రకాష్ గారు ఫస్ట్ కొట్టినటువంటి ప్లేస్ ఏంటి అని అడిగితే
పల్లవి ప్రశాంత్ చాలా ఫాస్ట్ గా అంటే రైతు పెట్టి పల్లవి ప్రశాంత్ కొండారెడ్డి బురుజు అంటూ కూడా ఆ ఫోటోని తీసుకెళ్లి అక్కడ బోర్డు పైన పెట్టి పాయింట్ కొట్టేస్తాడు. ఇక ప్రశాంత్ గౌతమ్ ఇద్దరు కూడా పోటా పోటీగా ఆడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రశాంత్ ఎక్కువగా అంటే ప్రశాంత్ గెలిచిన తర్వాత కూడా తర్వాత గౌతమ్ అమర్దీప్ మధ్య కూడా ఒకటి రీక్రియేషన్ చేస్తారు ఒక సీన్. దాంట్లో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది, అంటే ఆటకు సంబంధించి ఆ టాస్క్ లో ఆర్గ్యుమెంట్ చేసుకుంటారంటారు. ఇక గౌతమ్ ఏంటంటే తను ఒక మంచి కిక్ ఇస్తాడు, ఆ కిక్ ఇస్తే అమర్దీప్ వెళ్ళి తేజ మీద పడడం, తేజ కింద పడబడు ఇట్లా. ఇది జస్ట్ అక్కడ మనం చూస్తే నిజంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది కదా, జస్ట్ అది పనిలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా బాగా ఫన్ గా అది టాస్క్ కూడా జరుగుతూ ఉంటుంది. చాలా ఫన్నీగా కూడా ఈ టాస్క్ అంటే ఫిల్మ్ సంబంధించిన డైలాగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, పాపులర్ ఇవన్నీ కూడా ఈ టాస్క్ లో మనం ప్రధానంగా కొంత ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ మనం కూడా చూస్తున్న సేపు మనం కూడా ఎంజాయ్ చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత టాస్క్ లో నువ్వు ఇలా ఆడావు అలా ఆడావు దీని మీద ఎక్కువగా డిస్కస్ చేసుకుంటా ఉంటారు ఇద్దరు కూడా. ఇంకా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళు కావచ్చు, అటువైపు ఉన్నటువంటి ఆటగాళ్ళు కూడా ఎక్కువగా దీనికి సంబంధించి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ అంబటి అర్జును కొంత నెక్స్ట్ టాస్క్ల గురించి కావచ్చు, తను కొంత బాగా కొంత జోష్ఫుల్ గా ఆడుతున్నారని చెప్పవచ్చు. ప్రతి ఆటలో కూడా తను ఎక్కువగా పార్టిసిపై చేయడానికి ట్రై చేయడం, ఆటల్లో తను గెలవడానికి ఎక్కువగా ప్రయత్నించడం. నిన్న కూడా చూసాం మనం రాకెట్ టాస్క్ లో కూడా తను రెండు చేతులతో ఇటుపక్క ఉన్న రాకెట్ను అటుపక్క ఉన్న రాకెట్ను చాలా సేపు మోస్తాడు. అయితే కొంత చేయి నొప్పేస్తుంది కదా అంటే లాజికల్గా కూడా ఆలోచిస్తాడు. కానీ అమర ఏంటంటే రెండు చేతుల్లో అసలు రెండు వైపులో ఉన్నటువంటి ఏదేమిగానో వదలకుండా అలాగే చాలాసేపు ఉంటాడు. ఒకటి వదిలేస్తాడు ఎవరు అర్జును, వదిలేసినా కానీ అక్కడ తన మైండ్కి ఏం మాట్లాడు. ఎందుకంటే వదిలేసిన రెండు చేతులతో ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు కదా. ఒక చెయ్యి ఒకటి ఉన్నా కానీ రెండు వదలకూడదని టాస్క్ ఒకటి ఉండొచ్చు అని చెప్పారు. ఇక్కడ మనవడు అంటే అమరు ఆరు చపాతీలు తినేసాం కదా అనేసి చాలా గట్టిగా పట్టుకుంటాడు కదా. అక్కడ బుద్ధిబలం ఉపయోగించదు, కండబలంతోనే తను ఏదో గెలిచేద్దాం అనుకున్నాడు కానీ ఆ టాస్క్ లో ఓడిపోతాడు. ఇక్కడ అమ్మటి అర్జున్ ఏంటంటే చాలా బుద్ధిబలంతో కండబలంతో కూడా ఆడుతున్నాడు కాబట్టి ఆ టీంలో కూడా అంటే పోర్టుగాల్ టీంలో తను బాగా సత్తా చాటుతున్నాడు అని మనం చెప్పుకోవచ్చు రెండు వైపులకు సంబంధించి. ఇక అమర్దీప్ మాటలు కొంత అర్జున్ కూడా చికాయ తెప్పిస్తూ ఉంటే రాగానే తను ఫిజికల్ టాస్క్లో కావచ్చు యావర్ కావచ్చు వీరంతా ఏదో మేము చాలా బాగా ఆడేస్తున్నాం, మాకు మంచి స్ట్రాంగెస్ట్ టాస్క్లో కూడా అంబటి అర్జునే టీమే గెలుస్తుంది, ఫిజికల్ టాస్క్ సంబంధించి కూడా వాళ్ళే గెలుస్తారు. ఇది కొంత జనరల్గా ఏంటంటే మనం బుద్ధిబలంతో ఆడాల్సినటువంటి టాస్క్ ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిబలం ఉండాలి, కండబలం ఉండాలి, ఈ రెండు లేకపోతే మనం గెలం. ఎందుకంటే ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఏంటంటే అది బుద్ధిబలం ఉండాలి, దాంతోపాటు అక్కడ కండబలం అవసరం ఉండాలి. బుద్ధిబలంతో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అక్కడ మనం సమాధానాలు చెప్పాల్సి వస్తుంటుంది దానికి సంబంధించినది. తర్వాత ఏం చేశారంటే ఈ టాస్క్ తర్వాత కొన్ని బెలూన్స్ రకరకాల కలర్ బెలూన్స్ ఉంటాయి, ఆ బెలూన్స్ ఏంటంటే ఇట్లా పైకి ఎగరేయాలి, ఆ రిలే కొన్ని కలర్స్ ఉంటాయి, కొన్ని కలర్స్ బాల్స్ అన్ని కూడా కింద ఉంటాయి. ఒక చిన్న టబ్లో వాళ్ళు ఏ కలర్ బెలూన్ అయితే ఎత్తుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ బెలూన్ ఎత్తుకొని పైకి కొట్టారనుకోండి కింద రెడ్ కలర్ బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ తీసుకెళ్లి ఒక బాస్కెట్లో వేయాలి, అది మళ్ళీ కింద పడిపోకూడదు బెలూన్ అట్లా అనమాట. అయితే ఎవరైనా ఇప్పుడు ఇతని వల్ల కాలేదు అనుకుంటే మళ్ళీ ఆ బెలూన్ పక్కకు దోసేస్తే ఇంకొకరు వచ్చి ఇంకొక కలర్ బెలూన్ ఎత్తుకొని అది కంటిన్యూ చేయొచ్చు అనమాట ఆటలో. అంటే ఆ టీంలో వాళ్ళు ఇక్కడ ఆటగాళ్ళ టీంలో అయితే అతను ఆటగాళ్ళ టీం నుండి కూడా ఒక్కొక్కరుగా చాలా మంది వచ్చారు, యావర్ అనేసి అమర్దీప్ అనేసి ఇట్లా రకరకాలు వచ్చారు. కానీ పోర్టుగాల్ టీంలో మాత్రం అంబటి ఒక్కడే చాలాసేపు ఆడాడు. అట్లా అక్కడ ఉన్నటువంటి కలర్ బెలూన్ తీసుకోవడం, ఆ బెలూన్ పైకి వెళ్ళినప్పుడు ఆ రిలేటెడ్ కలర్ బాల్ తీసుకొని డస్ట్బిన్ అంటే బాస్కెట్ వేయడం ఇట్లా చేశారు. ఈ టాస్క్లో కూడా ఏంటంటే ఇద్దరు బాగా ఆడుతూ ఉన్నారు. ఈ టాస్క్లో కూడా మనం ఎవరు గెలిచారు అనేది కూడా మనం చూసినట్లయితే ఈ టాస్క్లో కూడా ఎక్కువగా వీళ్ళే గెలిచారని చెప్పుకోవచ్చు. కానీ దాని రిజల్ట్స్ అయితే మనం చూడాలి ఏం జరుగుతుంది ఏమనేది కూడా. సరే అక్కడ ఈరోజు రెండు టాస్క్లో కూడా ఆటగాళ్ళ టీం పోర్టుగాల్ టీం ఈ ఏదైతే ఫిల్మ్ టాస్క్లు అయితే ఎక్కువగా ఆటగాళ్ళే బాగా ఆడారు. ఈ దీనికి సంబంధించి అయితే అంబటి అర్జున్ బాగా ఆడాడు,
కానీ ఏదైనా ఈ టాస్క్లో వాళ్ళు వాళ్ళ ఏదైనా కూడా తెలివితేటలతో బుద్ధిబలంతో పాటుగా కండబలం కూడా కొన్ని సందర్భాల్లో కావాల్సి వస్తుంది. కాబట్టి అలా జరిగింది. ఇక్కడ టాస్క్లకు సంబంధించి కూడా బిగ్ బాస్ ఈరోజు జరిగినటువంటి రెండు టాస్క్లకు సంబంధించి కావచ్చు, మన పల్లవి ప్రశాంత్కి తన పవర్ అంటే కెప్టెన్సీషిప్ ఏదైతే ఉందో అది ఇవ్వడం కావచ్చు. ఇవి ఈరోజు బాగా ఇంట్రెస్టింగ్గా మనకు అనిపించాయి. కొంత చూసిన వాళ్ళు కూడా అరే పాపం పల్లవి ప్రశాంత్ ఈ కెప్టెన్సీషిప్ను కూడా పోగొట్టుకున్నాడని చాలామంది బాధపడే ఉంటారు ఆ వ్యవస్థలు కూడా. సరే, అది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరో విషయం కూడా మనం చెప్పుకోవాలి, ఏంటంటే అమర్ది యావర్ ఉన్నాడు కదా, యావర్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ మనకు హౌస్లోకి వచ్చిన తర్వాత అంటే రతిగా ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ కొంత పులిగోర కలిపింది, ఆ తర్వాత యావత్తో కలిపింది, రతిగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత గౌతము శుభశ్రీ ఇద్దరు కూడా కొంత పులిగోర కలిపారు. ఇక్కడ శుభశ్రీ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కోవలో మళ్ళీ యావత్తో తన పులిగోర కలుపు అంటే యావరు ప్లస్ నయని పవన్ వీళ్ళిద్దరు కూడా పులిగోర కలుపుతుంది. అంటే సిగ్నల్స్ చేసుకుంటూ మా ప్రేమ పక్షుల్లో కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆటలో కొంత స్పెషల్ అట్రాక్షన్గా మనకు నిలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ కొంత బిగ్ బాస్ హౌస్లోకి సంబంధించి మనం చూసినట్టయితే ఈ పులిహోర కొంత అంటే ఎప్పుడు కూడా కొంత కమర్షియల్ సినిమాల్లో మనకు ఎలా ఉంటాయి చూస్తారు కదా, కొద్దిగా ఎక్స్పోజింగ్ అలాగొక జనరల్గా ఆశిస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం చూసినట్టయితే ఈ పులిహోర కూడా బాగా కొంత వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొదట ఏ మన యావర్ ఏంటంటే రతిక, ఆ తర్వాత రతిక వెళ్ళిపోయిన తర్వాత లవ్ ట్రాక్ కొంత ఇదైపోయింది. ఇట్లా రకరకాలుగా మనకైతే ఈ పులిహోర అయితే ప్రతిరోజు మనం టాస్క్లో ఇప్పుడు కొత్తగా పోర్టుగాల్ టీం వచ్చింది కాబట్టి దాంట్లో మనం కొంత చూసుకుంటూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఆడియన్స్ కూడా ఓకే ఇక్కడ మళ్ళీ ఇంకొక పులిహోర ట్రాక్ నడుస్తుంది, మరొక లవ్ ట్రాక్ నడుస్తుంది అనే కూడా విధంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకా శోభా శెట్టి ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండనే ఉంది, ప్రియాంక శోభా శెట్టి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా మనకు చాలా రకాలైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా మనం చూసినట్టయితే ఎక్కువగా లేడీసే ఎక్కువగా వీక్ రాగానే నామినేషన్ నుండి కూడా ఎలిమినేషన్ అయిపోయి హౌస్ నుండి బయటకు వెళ్తున్నారు. సరే ఈసారి ఎవరు వెళ్తారనేది కూడా చూడాలి, ఎందుకంటే ఇది టీముల్లాగా పెట్టారు కాబట్టి ఎవరు వెళ్తారు అనేది కూడా చూడాలి. ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి నామినేషన్స్ లిస్ట్లో కనుక మనం చూసినట్లయితే శోభా శెట్టి, తేజ, నయని పావని, అమర్దీప్, పూజామూర్తి, అశ్విని, యావత్, ఈ ఏడుగురు మనకు ఈరోజు మనం ఈ వారం ఈ ఏడుగురులో ఒకరు 100% హౌస్ నుండి బయటకు వెళ్తారు. ఎక్కువగా ఒక లేడీస్ నుండి వస్తే ఎవరు వెళ్తారు అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ప్రియాంక పేరు లేదు కాబట్టి వెళితే ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసి నయని పావన్ ఏంటంటే పులిహోర బ్యాచ్లో ఉంది కాబట్టి తను వెళ్ళకపోవచ్చు. శోభా శెట్టి కానీ లేదా అశ్విని కూడా కొంత ఉండేటువంటి అవకాశం, శోభా శెట్టి కానీ అమర్దీప్ కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు. చూద్దాం ఎవరు వెళ్తారనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.